దేవినేని ఉమ 2014 నుంచి 2019 వరకు టీడీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి మైలవరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి. 2019 తర్వాత కూడా టీడీపీలో కీలకంగానే వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మైలవరం ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ గెలిచినప్పటికీ కూడా ప్రతి అంశంలోనూ ముందుకొచ్చి మాట్లాడేది మాత్రం దేవినేని ఉమామహేశ్వరరావు. అలాంటి దేవినేని ఉమామహేశ్వరరావుకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు ఒక నామినేటెడ్ పదవి కట్టబెట్టబోతున్నారు అనేది సమాచారం. అయితే ఇది ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వబోతున్నారనేది వినిపిస్తున్నటువంటి వార్తలు. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కానటువంటి అంశం ఏంటి అంటే, ఆర్టీసీని ఎప్పుడో ప్రభుత్వంలో విలీనం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్టీసీ కార్పొరేషన్గా ఉంటే కార్పొరేషన్కి చైర్మన్గా దేవినేని ఉమాని నియమించవచ్చు, కానీ అది కార్పొరేషన్ నుంచి తీసేసి ప్రభుత్వంలో ఒక శాఖగా దాన్ని ఏర్పాటు చేశారు, ప్రభుత్వంలో విలీనం చేశారు. మరి అలాంటప్పుడు చైర్మన్ పదవి ఎలా ఇస్తారనేది ఒక ప్రశ్న. అంటే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ఉత్తుత్తి ప్రచారం అయ్యుండొచ్చు కూడా. సో అంటే వేరే ఏదో ఒక నామినేటెడ్ పదవి అయితే ఆయనకి ఇవ్వబోతున్నారు, ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి, ఆ టికెట్ త్యాగం చేశారు కాబట్టి మరొక విధంగా ఆయనకి న్యాయం చేయాలి అనేది పార్టీ చూస్తుంది కాబట్టి ఇస్తారు. అదేంటనేది అయితే తెలియాల్సి ఉంది.